గుడ్ ఈవినింగ్ మనీ ఎండ్స్ వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ సెవెన్ ఎయిటీ సెవెన్ ముందుగా మన మనీ పర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరం మీ అందరి జీవితాల్లో కూడా సుఖ సంతోషాలు నింపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్స్ కరెక్ట్ అయి సెవెంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ త్రీ పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ ట్వంటీ త్రీ పాయింట్స్ కరెక్ట్ అయి ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ టూ పాయింట్స్ కి క్లోజ్ అయింది అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ పెరిగింది నెక్స్ట్ వీడియోలోని ఫర్దర్ అప్డేట్స్ లోకి వెళ్ళే ముందు మన మనీ పర్స్ వ్యూవర్స్ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అలర్ట్ ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతుంటారో వాళ్ళ ఈ మధ్యన మన టెలిగ్రామ్ ఛానల్లో ఇటువంటి యాడ్స్ అయితే చూస్తుంటారు సి యాడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి టెలిగ్రామ్ రన్ చేస్తున్నట్టుంది దీనిలోని వేరియస్ ఛానల్స్ క్రిప్టోస్ క్రిప్టోస్ ఏవి పడితే అవి యాడ్స్ వస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆ యాడ్స్ కి మనకి ఎటువంటి సంబంధం లేదు జస్ట్ యూట్యూబ్ లోని వీడియో ప్లే చేసినప్పుడు మనకి ఎలా అయితే యాడ్స్ వస్తాయో ఈ మధ్య టెలిగ్రామ్ ఛానల్స్ లో కూడా ఇటువంటి యాడ్స్ వస్తున్నాయి ఈ యాడ్స్ లో వచ్చేటువంటి ఛానల్స్ ఫేక్ ఛానల్స్ కరెక్టా ఇవన్నీ మనకు తెలియదు కాబట్టి అటువంటివి చూసి వాటిలో ఏవైనా జాయిన్ అయ్యారు అనుకోండి మీ డబ్బులు అవి కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇలాంటి యాడ్స్ ఏమైనా మీకు కనపడినట్లయితే వాటికి దూరంగా స్కిప్ ప్రయత్నించండి నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఎవ్రీ మంత్ చార్ట్స్ ని యూజ్ చేయడం ద్వారా మనకి వేరియస్ ఎకానమీస్ మార్కెట్స్ రిలేటెడ్ గా తెలుస్తున్నటువంటి ఎర్లీ వార్నింగ్ అండ్ సిగ్నల్స్ గురించి ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తుంటారు కదా ఈ ఏప్రిల్ మంత్ రిపోర్ట్ ని కూడా వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది దీనిలో చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు ముందుగా మనం చూసినట్లయితే రీసెంట్ గా గోల్డ్ ప్రైస్ లోని చాలా మంచి ర్యాలీ కనపడుతున్నారు కదా సో ఈ గోల్డ్ ప్రైస్ కంటిన్యూస్ గా పెరుగుతున్నా కూడా ఈసారి సిల్వర్ ప్రైస్ అయితే అంత పెద్దగా పెరగలేదు మీరు హిస్టారికల్ డేటా చూసినట్లయితే గోల్డ్ ఎప్పుడైతే పెరిగిందో ఆ టైంలోని సిల్వర్ ప్రైస్ లో కూడా మంచి అప్టిక్ కనపడింది ఆ టైంలో గోల్డ్ ప్రైస్ ఏ విధంగా అయితే పెరిగిందో సిల్వర్ ప్రైస్ లో కూడా మంచి అప్టిక్ కనపడింది బట్ ఈసారి మీరు చూసినట్లయితే గోల్డ్ లో మంచి ర్యాలీ కనపడినా కూడా సిల్వర్ లో మాత్రం పెద్దగా ర్యాలీ కనపడలేదు ఈ సిల్వర్ ప్రైస్ లోని పెద్దగా మూమెంటం కనపడకపోవడానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే చైనా లోని డిమాండ్ పెద్దగా పెరగకపోవడంతో సిల్వర్ ప్రైస్ లోని పెద్దగా మూమెంటం కనపడలేదని బట్ ఇప్పుడు చైనీస్ ఎకానమీలోని రివైవ్ అయితే కనబడుతున్నది అండ్ ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు సో దీంతో నెక్స్ట్ సిల్వర్ లో కూడా బుల్ మార్కెట్ చూసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది కాకపోతే సిల్వర్ లో బుల్ మార్కెట్ స్టార్ట్ అయినా కూడా ఇన్వెస్టర్స్ అయితే వాటి క్లియర్ గా గుర్తు పెట్టుకోవాలి హిస్టారికల్లీ మీరు చూసినట్లయితే సిల్వర్ లు ఎలాగైతే పెరుగుతాయో పడినప్పుడు కూడా అదే రేంజ్ లోని సిల్వర్ ప్రైస్ లు కరెక్ట్ అవుతుంటాయి సో ఈ రిస్క్ ఉన్నదని చెప్పి అర్థం చేసుకోవాలి ఓన్లీ ఆ సైకిల్ మనం కరెక్ట్ గా ప్లే చేసినట్లయితేనే ఇటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలి తప్ప ఒకవేళ ఆ సైకిల్ ని ప్లే చేయలేకపోయినట్లయితే మనకి పెద్దగా అది బెనిఫిట్ కాదు ఈవెన్ ఒక్కోసారి నష్టాలు చూసేటువంటి అవకాశం కూడా ఉన్నది ఈవెన్ ఈ రోజు మీరు హిందుస్థాన్ జింక్ అండ్ వేదాంత స్టాక్స్ లో కూడా పాజిటివ్ మూమెంట్ చూస్తుంటారు దానికి రీజన్ ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోని సిల్వర్ ప్రైస్లు పెరుగుతున్నాయి సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోని సిల్వర్ ప్రైస్లు ఎప్పుడైతే పెరగడం స్టార్ట్ అయిందో అది హిందుస్థాన్ జింక్ రిలేటెడ్ గా బెనిఫిట్ కాబట్టి ఈ రోజు సెషన్ లో హిందుస్థాన్ జింక్ స్టాక్ ఏకంగా సిక్స్టీన్ పర్సెంట్ పైన పెరిగింది అండ్ ఈ హిందుస్థాన్ జింక్ తో పాటుగా ఈ హిందుస్థాన్ జింక్ యొక్క ప్రమోటర్ గ్రూప్ కంపెనీ అయినటువంటి వేదాంత వాళ్ళకి కూడా అది బెనిఫిట్ అవుతుంది కాబట్టి వేదాంత స్టాక్ లో కూడా మనం పాజిటివ్ మూమెంట్ చూసాం నెక్స్ట్ ప్రెజెంట్ థామస్ రూటర్స్ కోర్ టచ్ చేసిందని జనరల్ ప్రెసెంట్ సిచువేషన్ మనం చూసినట్లయితే గోల్డ్ ప్రైస్ అయితే కంటిన్యూస్ గా కదా దీంతో పాటు క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఈ కమోడిటీ ఇండెక్స్ అయితే ఫిఫ్టీ టూ వీక్ హై ని టచ్ చేసిందని అండ్ ఫర్దర్ గా ఒకవేళ క్రూడ్ ఆయిల్ ప్రైస్ అవి పెరిగినట్లయితే అగైన్ ఇన్ఫ్లేషన్ పెరిగేటువంటి అవకాశం ఉన్నాది కాబట్టి రేట్ కట్స్ కొంచెం డిలే అయ్యేటువంటి అవకాశం ఉన్నదని షేర్ చేస్తున్నారు అండ్ దీంతో పాటుగా నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ లోను గోల్డ్ సిల్వర్ అండ్ అదర్ ప్రీషియస్ మెటల్ ప్రైసెస్ అయితే అవకాశం ఉన్నాదని బట్ కానీ కోర్ కమోడిటీస్ ఉంటాయి కదా వీటిలో అయితే మూమెంటే కోల్పోయేటువంటి అవకాశం చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు నెక్స్ట్ రీసెంట్ గా మనం చూసినట్లయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో చాలా ఎక్కువగా ర్యాలీ కనపడుతున్నాడు కదా దీంతో సెబీ కూడా ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా రీసెంట్ గా కన్సర్న్స్ రేస్ చేయడం జరిగింది అండ్ వీళ్ళేం షేర్ చేస్తున్నారంటే ప్రెసెంట్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ వాల్యూషన్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయని టూ థౌసండ్ సెవెన్ తో కంపేర్ చేసినట్లయితే ప్రెసెంట్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ వాల్యూషన్స్ ఆల్మోస్ట్ డబల్ అయ్యాయని సో ఈ వాల్యుయేషన్స్ ని జస్టిఫై చేయాలంటే ఈ కమింగ్ క్వార్టర్స్ లో నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఆ నెంబర్స్ వచ్చినట్లయితేనే ఈ వాల్యుయేషన్స్ జస్టిఫై అవుతాయి ఒకవేళ నెంబర్స్ లో ఏ మాత్రం కొంత డౌన్ ఫాల్ కనపడినా ఈ వాల్యుయేషన్స్ ని జస్టిఫై చేయడం కష్టమని సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ స్టాక్ వాల్యుయేషన్స్ అవి కరెక్ట్ గా చెక్ చేసుకుని ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం బెటర్ అన్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది ఈవెన్ దీంతో పాటుగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి మరికొన్ని కన్సర్న్స్ కూడా వీళ్ళు రిపోర్ట్ లో అయితే షేర్ చేస్తారు ఒకసారి మీరు రిపోర్ట్ ని కంప్లీట్ గా చదివినట్లయితే దీనిలో ఉన్నటువంటి రిస్క్ గురించి కూడా మీకు అర్థమవుతుంది ఈవెన్ దీంతో పాటుగా మీరు మరికొంత ఇంపార్టెంట్ డేటా ని కూడా షేర్ చేయడం జరిగింది బట్ మొత్తం రిపోర్ట్ ని చెప్పినట్లయితే వీడియో లెంత్ పెరిగిపోతుంది కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీతో షేర్ చేశాను ఒకసారి రిపోర్ట్ ని చదవడానికి ప్రయత్నించండి మీ రిపోర్ట్ ని మీకు ఈ రోజు డైలీ మనిషి రిలీజ్ చేయడానికి మన టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ లోని బెయిన్ క్యాపిటల్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి ఎంటైర్ స్టేక్ ని ఈ రోజు బ్లాక్ డీల్ లో సెల్ చేయబోతున్నట్లుగా నిన్న నైట్ న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి ఈ రోజు సెషన్ లో వీళ్ళు బ్లాక్ లోని ఈ షేర్ థౌసండ్ సెవెంటీ వన్ నుంచి థౌసండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ ఇన్ బిట్వీన్ రేంజ్ లోని సెల్ చేసేటువంటి అవకాశం ఉన్నదని దీని ద్వారా వీళ్ళు టోటల్ గా ఫోర్ హండ్రెడ్ థర్టీ మిలియన్ డాలర్స్ వరకు స్టేక్ సెల్ చేసి కంప్లీట్ గా యాక్సిస్ బ్యాంక్ నుంచి ఎగ్జిట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది అండ్ ఈ రోజు యాక్సిస్ బ్యాంక్ లోని ఈ బ్లాక్ డీల్ కూడా జరిగింది ఈ బ్లాక్ డీల్ లోని నియర్లీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ ఈక్విటీ అంటే ఫోర్ పాయింట్ సిక్స్ ల్యాక్ షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అవ్వడం జరిగింది ఒకవేళ ఈ బ్లాక్ డీల్ లోని బెయిన్ క్యాపిటల్ వాళ్ళే సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఈ స్టేక్ ని ఎవరు అక్వైర్ చేశారన్నది మనం చూడాలి ఓవరాల్ గా ఈ బ్లాక్ డీల్ రిలేటెడ్ డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి నెక్స్ట్ గ్లాండ్ ఫార్మర్ లో కూడా ఈ రోజు ఒక బ్లాక్ డీల్ లోని టూ ఎంటిటీస్ నికోమాక్ మెషినరీ అండ్ ఆర్పి అడ్వైజరీ సర్వీసెస్ వాళ్ళు అప్ టు ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ స్టేక్ ని ఈచ్ షేర్ సెవెంటీన్ హండ్రెడ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి నిన్న నైట్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేశాయి అండ్ ఈ రోజు సెషన్ లోని బ్లాక్ డీల్ కూడా జరిగింది ఈ బ్లాక్ డీల్ నియర్లీ ఫైవ్ పర్సెంట్ ఈక్విటీ అయితే హ్యాండ్స్ చేంజ్ అయింది ఒకవేళ ఈ బ్లాక్ డీల్ లోని టూ ఎంటిటీస్ సెల్ చేసినట్లయితే ఎవరు బై చేసారన్నది మనం చూడాలి అండ్ ఈ బ్లాక్ డీల్ కొంత డిస్కౌంట్ లో జరగడంతోనే ఈ రోజు సెషన్ లో గ్లాండ్ ఫార్మా స్టాక్ లో ప్రెషర్ చూసాం నెక్స్ట్ ఈ సంవత్సరం మన కంట్రీ పైన ఎల్నో ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి వేరియస్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి కదా ఈ ఎల్నీనో ఇంపాక్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతాయి అండ్ అంతేకాకుండా వర్షపాతం కూడా బాగా తక్కువగా పడుతుంది ఒకవేళ వర్షాలు తక్కువగా పడ్డాయి అనుకోండి ఏం జరుగుతుంది దాని అగ్రికల్చర్ సెక్టర్ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి మన నిత్యావసర వస్తువుల ధరలు ఒక్కసారే పెరుగుతాయి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినట్లయితే మన ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది కాబట్టి అది మన ఎకానమీ రిలేటెడ్ గా మంచిది కాదు బట్ కానీ ఇప్పుడు స్కైమేట్ వాళ్ళు ఈ మాన్సూన్ రిలేటెడ్ గా వెదర్ ఫోర్ ని రిలీజ్ చేశారు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ లోని మన ఇండియా నార్మల్ మాన్సూనే చూసేటువంటి అవకాశం చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు ఒకవేళ వీళ్ళు షేర్ చేస్తున్నట్టుగా నార్మల్ మాన్సూనే గనక ఉన్నట్లయితే ఒక రకంగా ఇంపాక్ట్ వల్ల ఇన్ఫ్లేషన్ అని చెప్పి ఏదైతే భయం ఉన్నదో అది కొంతవరకు తగ్గినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు కాకపోతే వీళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే ఈ మాన్సూన్ సీజన్ లోని బీహార్ జార్ఖండ్ ఒడిశా అండ్ వెస్ట్ బెంగాల్ లాంటి స్టేట్స్ లో మాత్రం రెయిన్ ఫాల్ డిఫిషిట్ చూసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు బట్ అదర్స్ స్టేట్స్ లో మాత్రం వర్షాలు బాగానే పడచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది నెక్స్ట్ టాటా గ్రూప్ వాళ్ళు రీసెంట్ గా ఐఫోన్ అందరికి ఐడియా ఉన్నది కదా ఇప్పుడు టాటా గ్రూప్ వాళ్ళు మరొక ఐఫోన్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి పెగట్రాన్ లో కూడా మెజార్టీ స్టేక్ ని అక్వైర్ చేయడానికి డిస్కషన్స్ లో ఉన్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు ఈ పెగట్రాన్ వాళ్ళకి తమిళనాడులోని ఒక మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ ఉన్నది ఈ ప్లాంట్ లో వీళ్ళు ఐఫోన్స్ మ్యానుఫాక్చర్ చేస్తూ ఉంటారు నువ్వు ఈ కంపెనీ లో కూడా మెజార్టీ స్టేక్ ని అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళు మన ఇండియాలోనే ఐఫోన్ మేనుఫాక్చరింగ్ కంపెనీగా మారడానికి ప్రయత్నిస్తున్నట్లుగా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఎక్విజిషన్ నెక్స్ట్ టూ టు త్రీ మంత్స్ లోని కంప్లీట్ అవ్వచ్చని ఒకవేళ కొంత డిలే అయినట్లయితే ఈ ఫైనాన్షియర్ సెకండ్ క్వార్టర్ లో కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు బట్ ఇప్పటి వరకు టాటా గ్రూప్ దగ్గర నుంచి గానీ పెగట్రాన్ దగ్గర నుంచి గానీ ఎటువంటి కామెంటరీ రాలేదు దీని రిలేటెడ్ గా చూడాల త్వరలో టాటా గ్రూప్ దగ్గర నుంచి ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో నెక్స్ట్ జిందాల్ రిలేటెడ్ ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది యాక్చువల్లీ జిందాల్ పాలిఫిల్మ్స్ యొక్క ప్రమోటర్స్ కంపెనీకి చెందినటువంటి ఫండ్స్ మిస్యూజ్ చేశారని దీని షేర్ హోల్డర్స్ కి చాలా నష్టం జరిగిందని చెప్పి మైనార్టీ షేర్ హోల్డర్స్ ఈ జిందాల్ పాలి ఫిల్మ్స్ వాళ్ళ పైన క్లాస్ యాక్షన్ సూట్ ని ఎన్సీఎల్టీ దగ్గర ప్రీవియస్ గానే ఫైల్ చేశారు యాక్చువల్లీ దీనిలో షేర్ హోల్డర్స్ ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే ఈ జిందాల్ ఫిల్మ్స్ వాళ్ళు టూ థౌసండ్ థర్టీన్ సెవెంటీన్ ఫైనాన్షియల్ ఇయర్స్ లోను వీళ్ళ అసోసియేటెడ్ ఎంటిటీస్ అయినటువంటి జిందాల్ ఇండియా పవర్ టెక్ లిమిటెడ్ అండ్ జిందాల్ ఇండియా థర్మల్ పవర్ లిమిటెడ్ లోని సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేశారని అండ్ దాని తర్వాత వీళ్ళు కంపెనీస్ లో చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ని రైట్ ఆఫ్ అండ్ అంతే కాకుండా వీళ్ళ అసోసియేటెడ్ ఎంటిటీస్ అనేటువంటి జిందాల్ పవర్ టెక్ అండ్ జిందాల్ థర్మల్ ఈ రెండు కంపెనీస్ కూడా డెడ్ డిఫాల్ట్ చేయడంతో ఆ లెండర్స్ ఉంటారు కదా వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకోవడానికి కంపెనీ అయితే నెగోషియేషన్స్ జరిపిందని అండ్ ఈ ఇష్యూని రిజాల్వ్ చేసుకోవడానికి అగైన్ ఈ అసోసియేటెడ్ ఎంటిటీస్ లోకి జిందాల్ పాలిఫిల్మ్స్ వాళ్ళు సిక్స్ హండ్రెడ్ వరకు కూడా అడిషనల్ మనీని ఇంజెక్ట్ చేసినట్లుగా వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు వీటితో పాటుగా వీళ్ళ చిప్స్ లోని ట్రెంచెస్ లో థర్టీన్ హండ్రెడ్ వరకు ఇన్వెస్ట్ చేసినట్లుగా అండ్ ఆ ఇన్వెస్ట్ చేసిన తర్వాత షేర్స్ ఉంటాయి కదా ఆ షేర్స్ ని వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ ట్రస్ట్ కి వీళ్ళు చాలా తక్కువ ప్రైస్ కమ్మేసినట్లుగా ఇలా ప్రమోటర్ గ్రూప్ కి చెందినటువంటి ఎంటిటీస్ కి వీళ్ళ ఫండ్స్ అన్ని కూడా డైవర్ట్ చేయడం వలన జిందాల్ పాలిఫిల్మ్స్ రెండు వేల కోట్ల వరకు కూడా నష్టపోయిందని చెప్పి కొంతమంది మైనార్టీ స్టేక్ హోల్డర్స్ అయితే క్లెయిమ్ చేస్తూ ఎన్సీఎల్టీ లోని ఈ క్లాస్ యాక్షన్ సూట్ నైతే అయితే ఫైల్ చేయడం జరిగింది అండ్ ఈ రోజు ఎన్సీఎల్టీ వాదనలు విన్న తర్వాత ఈ కేసు నెక్స్ట్ హీరింగ్ ని మే నైన్త్ కైతే షెడ్యూల్ చేశారు సో ఫైనల్ ఎన్సీఎల్టీ లోని మే నైన్త్ రోజున హియరింగ్ తర్వాత ఎటువంటి అవుట్ కమ్ వస్తుంది అన్నది మనం చూడాలి ఇది రకంగా జిందాల్ పాలిఫిల్మ్స్ రిలేటెడ్ గా నెగిటివ్ కదా బికాస్ వీళ్ళ ప్రమోటర్స్ ఇలా చేస్తున్నారంటే షేర్ హోల్డర్ రిలేటెడ్ గా అది నెగిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లోని ఫిల్మ్ స్టాక్ లో మనకి కొంత ప్రెషర్ కనపడింది బట్ ఫైనలీ మే నైన్త్ రోజున ఎన్సీఎల్టీ లోని ఈ కేసు హియరింగ్ ఉన్నది కదా ఫైనల్ వర్డ్ ఎక్ట్ మనం చూడాలి నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ రీటైల్ చైన్ స్టోర్స్ ను ఆపరేట్ చేసేటువంటి ఆదిత్య విజన్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది ఈ ఆదిత్య విజన్ కి చెందినటువంటి ఉత్తరప్రదేశ్ లో ఉన్న షోరూమ్స్ అండ్ వేర్ హౌసెస్ పైన నిన్న ఉత్తరప్రదేశ్ జీఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది ఈ సెర్చ్ ఆపరేషన్స్ లోని వీళ్ళకి చెందినటువంటి సెవెన్ టెంపరీ వేర్ హౌసెస్ కి సీజర్ ఆర్డర్ ఇష్యూ చేసినట్లయితే త్రీ స్టోర్స్ కి అయితే ప్రోహిబిషన్ ఆర్డర్ అయితే జీఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇష్యూ చేయడం జరిగింది దీని వల్ల వీళ్ళ ఫైనాన్షియల్స్ పైన అయితే కొంత ఇంపాక్ట్ ఉంటుందని బట్ ఈ ని రిజాల్వ్ చేసుకోవడానికి కంపెనీ అన్ని స్టెప్స్ తీసుకుంటున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు స్టిల్ ఈ ఇష్యూని రిజాల్వ్ చేసుకునే వరకు కూడా వీళ్ళ ఫైనాన్షియల్స్ పైన ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి అది కంపెనీ రిలేటెడ్ గా నెగిటివ్ దాంతో ఈ రోజు సెషన్ లో ఆదిత్య విజన్ స్టాక్ లో ప్రెషర్ కనిపిస్తుంది నెక్స్ట్ మారుతి సుస్కి వాళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది వీళ్ళ మానిసర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని కొత్తగా ఒక వెహికల్ అసెంబ్లీ లైన్ అయితే వీళ్ళు కమిషన్ అంటే స్టార్ట్ చేయడం జరిగింది ఈ న్యూ వెహికల్ అసెంబ్లీ లైన్ యొక్క కెపాసిటీ వన్ లాక్ యూనిట్స్ పర్ యానం ఈ అడిషనల్ కెపాసిటీ యాడ్ అవడం టోటల్ గా వీళ్ళ మానిసర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ యొక్క కేపబిలిటీ నైన్ లాక్ వెహికల్స్ పర్ యానం కి పెరిగింది సో ఈ న్యూ అసెంబ్లీ లైన్ యాడ్ అవ్వడం వల్ల వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ పెరుగుతున్నాయి కాబట్టి ఇది మారుతి సుస్కి రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం నెక్స్ట్ నాట్కో ఫార్మా రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది ఈ నాట్కో ఫార్మా వాళ్ళకి తెలంగాణ కొత్తూరులో ఉన్నటువంటి మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ లోని ఈ అక్టోబర్ నైన్టీన్ రోజున యుఎస్ ఎఫ్డీఏ వాళ్ళు జిఎంపీ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా వీళ్ళకి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి వార్నింగ్ లెటర్ వచ్చింది సో ఈ వార్నింగ్ లెటర్ ఏదైతే వచ్చిందో దాని వల్ల ఈ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ నుంచి సప్లైస్ ఆర్ ఎగ్జిస్టింగ్ రెవెన్యూస్ పైన అయితే ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు కానీ ఈ సైట్ నుంచి ఉన్నటువంటి పెండింగ్ ప్రొడక్ట్ అప్రూవల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంత డిలే అయ్యేటువంటి అవకాశం స్ ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు సో యుఎస్ ఎఫ్టీఏ దగ్గర నుంచి ఈ ప్లాంట్ కి వార్నింగ్ లెటర్ వచ్చింది కదా సో దీనికి త్వరలో యుఎస్ ఎఫ్డీఏ కి కంపెనీ రెస్పాండ్ అవుతుందని అండ్ యుఎస్ఎఫ్ఏ తో కలిపి క్లోజ్ గా వర్క్ చేసి ఈ ఇష్యూ నైతే అడ్రస్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు నెక్స్ట్ స్పెషాలిటీ కెమికల్స్ మ్యానుఫాక్చర్ చేసేటువంటి యశో ఇండస్ట్రీస్ వాళ్ళు గుజరాత్ దహేజ్ డిస్ట్రిక్ట్ లోని పకాంజన్ ప్లాంట్ లోని కమర్షియల్ ప్రొడక్షన్ అయితే వీళ్ళు స్టార్ట్ చేశారు యాక్చువల్లీ ఈ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేయడానికి వీళ్ళు ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ అనుకున్నారు బట్ కానీ దీనికి ఫోర్ హండ్రెడ్ సెవెంటీ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ అయిందని అండ్ దీని యొక్క కెపాసిటీ ట్వంటీ థౌజండ్ ఎంటీపీఏ గా వీళ్ళు షేర్ చేస్తున్నారు సో కొత్తగా ఎడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ వీళ్ళకి యాడ్ అయింది కాబట్టి ఈ స్పెషాలిటీ కెమికల్స్ రిలేటెడ్ గా మార్కెట్ లో ఏదైతే డిమాండ్ క్రియేట్ అవుతున్నదో దాన్ని కేటర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది సో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారన్న అప్డేట్తోనే ఈరోజు సెషన్ లో యశో ఇండస్ట్రీస్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది నెక్స్ట్ ఐసఐసీ లొంబార్డ్ వాళ్ళు పాలసీ బజార్ తోని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా లొంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ దగ్గర ఉన్నటువంటి కాంప్రహెన్సివ్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉన్నదో దాన్ని పాలసీ బజార్ ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్ లోని వీళ్ళు లిస్ట్ చేయబోతున్నారు సో ఈ విధంగా పాలసీ బజార్ ప్లాట్ఫామ్ లోకి వీళ్ళ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని తీసుకురావడం ద్వారా ఈ ప్లాట్ఫామ్ ని యాక్సెస్ చేసి ఇన్సూరెన్స్ కొనుక్కునే వాళ్ళకి వీళ్ళ ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి దీని ద్వారా వీళ్ళ సేల్స్ ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇది ఐసీఐ లొంబార్డ్ రిలేటెడ్ గా పాజిటివ్ ఈవెన్ ఇది పాలసీ బజార్ రిలేటెడ్ గా కూడా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే పాలసీ బజార్ దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో కూడా పెరుగుతుంది కదా సో ఐసీసీఏ లో ఎవరైనా కస్టమర్స్ కొనట్లయితే ఐసీఐ లొంబార్డ్ వాళ్ళ దగ్గర నుంచి పాలసీ బజార్ కి కమిషన్ వెళ్తుంది కాబట్టి దాని వలన వాళ్ళ రెవెన్యూస్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నది నెక్స్ట్ వడోఫోన్ ఐడియా వాళ్ళు రిలేటెడ్ గా ఎకనామిక్ టైమ్స్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది ఈ వడోఫోన్ ఐడియా వాళ్ళు ఫండ్ రేజ్ చేయడానికి చూస్తున్నారు కదా ఈ ట్వంటీ థౌసండ్ క్రోర్స్ ఫండ్ రేజ్ ని వీళ్ళు ఫైనాన్షియల్ ట్వంటీ ఫైవ్ క్వార్టర్ వన్ కల్లా కంప్లీట్ చేయడానికి చూస్తున్నట్లుగా అండ్ దీనిలో భాగంగా వీళ్ళు రోడ్ కండక్ట్ చేస్తూ వేరియస్ ఇన్వెస్టర్స్ తో డిస్కషన్స్ లో ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు సో ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఫండ్రైస్ చేయాలంటే ఇన్వెస్టర్స్ కి వీళ్ళ బిజినెస్ ప్లాన్ అది ప్రెజెంట్ చేయాలి కదా దీనిలో భాగంగా వడఫోన్ ఐడియా వాళ్ళు చేస్తున్నారంటే ప్రెసెంట్ వీళ్ళ రెవెన్యూస్ ఫార్టీ టూ థౌసండ్ క్రోర్స్ గా ఉన్నట్లయితే ఫైనాన్షియలి ట్వంటీ సిక్స్ కల్లా వీళ్ళ రెవెన్యూస్ ని సెవెంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ కి తీసుకు కంపెనీ టార్గెట్ గా పెట్టుకున్నదని అండ్ అంతేకాకుండా ఇయర్ ట్వంటీ సిక్స్ కి వీళ్ళ క్యాష్ టు ఫోర్టీన్ థౌసండ్ క్రోర్స్ కి పెరుగుతుందని కంపెనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు అంతేకాకుండా వొడాఫోన్ ఐడియా వాళ్ళు కంటిన్యూస్ గా సబ్స్క్రైబర్స్ ని కోల్పోతూ వస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ వీళ్ళు వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ నెట్ న్యూస్ సబ్స్క్రైబర్స్ ని యాడ్ చేయాలని చెప్పి టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా అండ్ అలాగే ఎలక్షన్స్ అవ్వగానే వీళ్ళ టారిఫ్స్ ని ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పెంచడానికి చూస్తున్నారని అండ్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ సిక్స్ మరొకసారి టారిఫ్ హైక్ చేయడానికి చూస్తున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు సో ఈ ఫండ్ రేస్ చేయాలంటే జనరల్లీ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ అది ఇవ్వాలి కదా సో ఇన్వెస్టర్స్ కి వీళ్ళ ఫ్యూచర్ టార్గెట్స్ అయితే వీళ్ళు షేర్ చేస్తున్నారు చూడాలి ఈ ఫండ్ రేస్ ఎంత సక్సెస్ఫుల్ గా జరుగుతుంది అండ్ ఫండ్ రేజ్ చేసిన తర్వాత ఈ టార్గెట్స్ ని మీట్ అవడానికి వొడోఫోన్ ఐడియా వాళ్ళు ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారన్నది ఎందుకంటే టెలికాం స్పేస్ లోని జియో అండ్ ఎయిర్టెల్ అయితే చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాయి కదా సో జియో ఎయిర్టెల్ తో ఈ టఫ్ కాంపిటీషన్ లోని వడోఫోన్ ఐడియా వాళ్ళు ఈ బిజినెస్ గ్రోత్ ని ఎలా చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు ఒక్కసారి మోస్ట్ ఆఫ్ ది షుగర్ స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంట్ కనపడింది కదా దీనికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎథనాల్ ప్రొడక్షన్ సైడ్ చాలా స్ట్రాంగ్ గా వర్క్ చేస్తుంది కదా దీనిలో భాగంగా ఎథనాల్ ని ప్రొడ్యూస్ చేసేందుకు గాను మోర్ షుగర్ ని ఎథనాల్ ప్రొడక్షన్ సైడ్ గవర్నమెంట్ డైవర్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నాదని చెప్పి బ్లూంబర్గ్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు సో ఎప్పుడైతే షుగర్ ని డైవర్ట్ చేస్తారని చెప్పి ఈ న్యూస్ సర్క్యులేట్ అయిందో దాంతో ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది షుగర్ స్టాక్స్ లోని మనకి పాజిటివ్ మూమెంట్ కనపడింది నెక్స్ట్ డిఫెన్స్ బేస్ కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళకి త్వరలోనే సిక్స్ థౌసండ్ టు సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ క్రోర్స్ న్యూ కాంట్రాక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నాదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి సో ఈ న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో ఒక్కసారి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ స్టాక్ లో మనకి కనపడింది సో చూడాలి త్వరలో భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఈ కాంట్రాక్ట్స్ రిలేటెడ్ గా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో నెక్స్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ పంప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కేఎస్బి లిమిటెడ్ వాళ్ళ బోర్డు ఈ ఏప్రిల్ ట్వంటీ రోజున మీట్ అయ్యి వీళ్ళ క్వార్టర్ ఫోర్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటుగా స్టాక్ స్ప్లిట్ కూడా కన్సిడర్ చేయబోతున్నారు సో వీళ్ళు ఏ రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేస్తారన్నది చూడాలి వీళ్ళ దగ్గర నుంచి ఈ పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ సెషన్ లో కేఎస్ లిమిటెడ్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంట్ కనపడింది ఈవెన్ కేఎస్బి లిమిటెడ్ వాళ్ళతో పాటుగా ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజివ్స్ మ్యానుఫాక్చర్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ వాళ్ళ బోర్డు కూడా ఈ ఏప్రిల్ నైన్టీన్త్ రోజున మీట్ అయ్యి స్టాక్ స్ప్లిట్ కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది సో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ దగ్గర నుంచి కూడా స్టాక్ స్పిట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావడంతో ఈ రోజు సెషన్ లో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది సో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళు ఏ రేషియో స్టాక్ స్పిట్ చేస్తారన్నది మనకి ఏప్రిల్ నైన్టీన్త్ రోజున తెలుస్తుంది నెక్స్ట్ టూ కంపెనీస్ నుంచి బైబ్యాక్ రిలేటెడ్ అనౌన్స్మెంట్స్ వచ్చే దీనిలో ముందుగా వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఆనంద్ రాటి వాళ్ళ బోర్డు ఈ ఏప్రిల్ ట్వెల్త్ రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నారు సో వీళ్ళు ఏ ప్రైస్ లో బైబ్యాక్ చేస్తారు అండ్ ఏ రూట్ లో బైబ్యాక్ చేస్తారు అన్నది చూడాలి వీళ్ళ దగ్గర నుంచి బైబ్యాక్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఆనంద్ రాటి స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది అండ్ ఆనంద్ రాటి వాళ్ళతో పాటుగా ఆటో కాంపెనీస్ మ్యానుఫాక్చర్ చేసేటువంటి శారదా మోటార్స్ వాళ్ళ బోర్డు ఈ ఏప్రిల్ ఎయిటీన్త్ రోజున మీట్ అయ్యి వీళ్ళు కూడా క్విటీ షేర్స్ ఒక బైబ్యాక్ ప్రపోజల్ కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది సో వీళ్ళ దగ్గర నుంచి కూడా ఈ బైబ్యాక్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో శారదా మోటార్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది నెక్స్ట్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి స్టెర్లైట్ టెక్నాలజీస్ వాళ్ళు క్యూఐపీ రూట్ లో ఫండ్ రెస్ట్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేయడం జరిగింది ఈ క్యూఐపీ ఏప్రిల్ ఎయిత్ రోజున అంటే నిన్న ఓపెన్ అయింది ఈ క్యూఐపీ యొక్క ఫ్లోర్ ప్రైస్ ని వీళ్ళు హండ్రెడ్ అండ్ రూపీస్ పర్ షేర్ గా ఫిక్స్ చేశారు ఆల్మోస్ట్ నిన్న క్లోజింగ్ ప్రైస్ తో మనం కంపేర్ చేస్తే ఆ ప్రైస్ కి దగ్గరలోనే వీళ్ళు క్యూఐపీ ప్రైస్ అయితే ఫిక్స్ చేశారు అండ్ ఈ క్యూఐపీ ప్రైస్ పైన వీళ్ళు ఫర్దర్ గా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉన్నది సో వీళ్ళ క్యూఐపీ ఫ్లోర్ ప్రైస్ ఆల్మోస్ట్ నిన్న క్లోజింగ్ ప్రైస్ కి దగ్గరలో ఉండడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టెర్లైట్ టెక్నాలజీ స్టాక్ లో అయితే పాజిటివ్ మూమెంట్ చూస్తాం మరి బీ కి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కూడా మంచి ఇంట్రెస్ట్ కనపడ ఉండొచ్చు అందుకని స్టాక్ లో పాజిటివ్ మూమెంట్ కనపడింది చూడాలి ఈ క్యూఐపీ లోని షేర్స్ ఎవరికి అలాట్ చేస్తారన్నది నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డిక్సన్ టెక్నాలజీ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పెన్షన్ ప్లాన్ లో భాగంగా ఇస్మార్టు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ లోని ఫిఫ్టీ పాయింట్ వన్ పర్సెంట్ స్టేక్ ని అక్వైర్ చేయడానికి షేర్ పర్చేస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది అండ్ ఈ స్టేక్ ని హండ్రెడ్ థర్టీ ఎయిట్ క్రోర్స్ కి ఎక్వైర్ చేయనున్నారు అండ్ దీంతో పాటు సెకండ్ రేంజ్ లోని వీళ్ళు ఈ కంపెనీలోని అప్ టు ఫైవ్ పర్సెంట్ వరకు స్టేక్ అక్వైర్ చేసే అవకాశం ఉంది వీళ్ళు అక్వైర్ చేసే కంపెనీ ఏదైతే ఉన్నదో ఆ కంపెనీ సర్టెన్ కండిషన్స్ అయితే ఫుల్ఫిల్ చేయాలి ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేసినట్లయితే వీళ్ళు ఫర్దర్ గా ఫైవ్ పర్సెంట్ వరకు కూడా ఆ కంపెనీ లో స్టేక్ అక్వైర్ చేస్తారు నో ఈ స్మార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ ఏం చేస్తుంటుందంటే ఈ కంపెనీ ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్ డివైజెస్ ని మ్యానుఫాక్చర్ చేస్తూ ఉంటుంది అండ్ ఈ కంపెనీ కి నోయిడా లోని త్రీ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయి అండ్ ఈ కంపెనీ ఇన్ఫినిక్స్ ఐటెల్ అండ్ టెక్నో బ్రాండ్ నేమ్స్ తోని స్మార్ట్ ఫోన్స్ తో పాటుగా ఫీచర్ ఫోన్స్ ఉంటాయి కదా వీటిని కూడా మ్యానుఫాక్చర్ చేస్తూ ఉంటుంది సో ఈ కంపెనీలో వీళ్ళ స్టేక్ అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కదా ఇది డిక్సన్ రిలేటెడ్ గా పాజిటివ్ నెక్స్ట్ టాటా మోటార్స్ జేఎల్ఆర్ సేల్స్ డేటా వచ్చింది ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఓవరాల్ గా వీళ్ళు ఫోర్ లాక్ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ త్రీ యూనిట్స్ ని సేల్ చేయడం జరిగింది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ సేల్స్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అది ఈ క్వార్టర్ ఫోర్ లో చూసినట్లయితే వీళ్ళు ఓవరాల్ గా వన్ లాక్ టెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ నైన్టీ యూనిట్స్ ని సేల్ చేశారు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సేమ్ కోటతో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ సేల్స్ లోని సేల్స్టీన్సెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళ రీటైల్ సేల్స్ లోని ఈరోన్ ఇయర్ లో ట్వంటీ టూ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఈ క్వార్టర్ ఫోర్ వీళ్ళ రీటైల్ సేల్స్ లోని లెవెన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ అలాగే ఈ క్వార్టర్ ఫోర్ లోను వీళ్ళ జేఏల్ఆర్ సేల్స్ నెంబర్స్ లోని మంచి గ్రోతే డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ గోదరేజ్ ప్రాపర్టీస్ వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు ఈ క్వార్టర్ ఫోర్ లోని వీళ్ళు ఓవరాల్ గా నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ వర్త్ సేల్స్ చేయడం జరిగింది వీళ్ళ బుకింగ్స్ లోని ఈరోన్ ఇయర్ బేసెస్ లోని వన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు మన ఇండియాలోని లిస్టెడ్ స్పేస్ లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ డెవలపర్ చేసినటువంటి హైయెస్ట్ అవర్ క్వార్టర్లీ సేల్స్ ఇదే అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు అండ్ ఈ ఫైనాన్స్ ట్వంటీ ఫోర్ లో వీళ్ళ బుకింగ్స్ లోని ఆన్ ఇయర్ బేసెస్ లోని ఎయిటీ ఫోర్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది ఓవరాల్ గా వీళ్ళ బిజినెస్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో గోదరేజ్ ప్రాపర్టీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది నెక్స్ట్ అజ్మీరా రియాలిటీ వాళ్ళు ఈ క్వార్టర్ ఫోర్ లోని వీళ్ళు సేల్ చేసినటువంటి ఏరియా లోని ఈరోన్ ఇయర్ లోని సిక్స్టీ త్రీ పర్సెంట్ గ్రోత్ రెలివర్ చేసినట్లయితే సేల్స్ వాల్యూలోని ఈరోన్ ఇయర్ లో హండ్రెడ్ అండ్ ఫోర్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ వీళ్ళ కలెక్షన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఓవరాల్ గా ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫోర్ లోని థౌసండ్ క్రోర్స్ వర్త్ సేల్స్ ని అచీవ్ చేసినట్లుగా షేర్ చేస్తున్నారు ఓవరాల్ గా వీళ్ళు బిజినెస్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో రోజు సెషన్ లో అజ్మీరా రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది నెక్స్ట్ మేల్ అండ్ ఫీమేల్ కండోమ్స్ మ్యానుఫాక్చర్ చేసేటువంటి క్యూపిడ్ వాళ్ళ నెంబర్స్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చాయి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోను అండ్ అలాగే చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటా లో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ గ్రోత్ రెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఓవరాల్ గా ఈ క్వార్టర్లో వీళ్ళ నెంబర్స్ బాగుండంతో ఈరోజు సెషన్ లోని క్యూపెడ్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంట్ కనపడింది రీసెంట్ గా ఈ క్యూపెడ్ లోని మేనేజ్మెంట్ జరిగింది కదా ఈ మేనేజ్మెంట్ చేంజ్ దగ్గర నుంచి స్టాక్ లో అయితే కంటిన్యూస్ గా ర్యాలీ కనపడింది ఈవెన్ ఈ క్వార్టర్లో వీళ్ళ నెంబర్స్ కూడా బాగుండంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది దర్సిడే డైలీమెంట్స్ ఈరోజు డైలీస్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ఫుల్ అవుతుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి మీరు టైం మరి పర్ ఛానకు వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి నేను చంద్రశేఖర్ పత్రి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం గుడ్ నైట్